పంచాయతీలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో పల్లెటూళ్ల అభివృద్ధి వేగం పుంజుకుంది. గ్రామాల అభివృద్ధి జరిగితేనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కుదుర్చింది. ఫలితంగా గ్రామ సీమల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వివిధ సమస్యలు దశల వారీగా దూరమవుతున్నాయి. మెజార్టీ సమస్యలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో చాలా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. తాగునీరు, రోడ్లు, విద్యుత్, గృహ నిర్మాణం వంటి కనీస సదుపాయాలను మెరుగుపరుచుకుని ప్రగతి బాటలో పరుగులు తీస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెలన్నీ కొత్త రూపును సంతరించుకున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలోని పల్లెటూళ్ల ప్రగతి, వనగూరిన సదుపాయాలు, గ్రామీణ ప్రజలకు దక్కిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఓసారి గుర్తు చేసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మరో 1,000కి పైగా శివారు గ్రామాలున్నాయి. 2014 వరకు గ్రామాల్లో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రధానంగా తాగునీటి కోసం జనం అవస్థలు పడేవారు. రోడ్లు, స్కూళ్ల సంగతి అంతే. వానాకాలంలో రోడ్ల మీద నడవలేక, స్కూళ్లలో మరుగుదొడ్లు లేక జనం, విద్యార్థులు పడరాని కష్టాలు పడేవారు. సాయంత్రం 6 దాటితే చాలు, జనాన్ని కరెంటు భయం వెంటాడేది. కరెంట్ ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు పల్లెల్లో పరిస్థితులు మారిపోయాయి. గడిచిన 4 ఏళ్ల కాలంలో దశల వారీగా గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. రోడ్లు, స్కూళ్లు, విద్యుత్ సదుపాయాలన్నీ బాగా మెరుగయ్యాయి. గతంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే 50:50 నిష్పత్తిలో పనులు చేపట్టాల్సి వచ్చేది. 50% ఉపాధి పథకం నిధులకు మరో 50% ఆర్థిక సంఘం నిధులను లేక ఎంపీ ఎమ్మెల్యేలకు వచ్చే నిధులను వినియోగించాల్సి వచ్చేది. తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు సరిపోక అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామీణాభివృద్ధికి ఆటంకంగా మారిన ఈ నిబంధనలను తొలగిస్తూ 2,000 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 90% ఉపాధి హామీ నిధులు, 9,000లోపు జనాభా ఉంటే 70:30 నిష్పత్తిలో నిధులివ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30ని తీసుకొచ్చింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి సులభతరమైంది. దశల వారీ అభివృద్ధి కనిపిస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో గుంతలతో కూడిన రోడ్లే ఉండేవి. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. చాలా గ్రామాలకు మారుమూల తండాలు, గూడాలకు రోడ్లే ఉండేవి కావు. ఈ నేపథ్యంలో సమగ్రమైన ప్రణాళికతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన రోడ్లను నిర్మించి వైద్య, ఉద్యోగ, వ్యాపార సంస్థలకు జనం సులభంగా చేరుకునేలా ప్రభుత్వం రవాణా వ్యవస్థను మెరుగుపరిచింది. చంద్రన్న బాట పేరిట సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గత ప్రభుత్వాలు 10 ఏళ్ల కాలంలో 23 జిల్లాల్లో 1,120 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు నిర్మిస్తే, గడిచిన 4 ఏళ్లలో 13 జిల్లాల్లో ప్రస్తుత ప్రభుత్వం 16,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది. గ్రామాలను పరిశుభ్రంగా మార్చాలి అన్న భావనతో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకనుగుణమైన ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్న 1,340 గ్రామాల్లో 2,346 కిలోమీటర్ల పొడవున 13 జిల్లాల్లో 5,000 కిలోమీటర్ల పొడవున భూగర్భ మురుగు కాలువ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని 80% జనాభా బహిరంగ మల విసర్జనకు పాల్పడుతూ ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇది సర్వసాధారణంగా మారింది. దీన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. స్త్రీల ఆత్మగౌరవం నినాదంతో అన్ని గ్రామాల్లోనూ మరుగుదొడ్ల నిర్మాణాన్ని అనివార్యం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,00,000 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది. వీటి నిర్మాణాల సందర్భంగా ప్రభుత్వం కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించి పరుగులు తీయించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా దేశంలోనే తొలి స్థానాన్ని దక్కించుకోవటం విశేషం. మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్కడక్కడ అవకతవకలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, దశాబ్దాల కాలం నుంచి అమల్లో ఉన్న బహిరంగ మల విసర్జనకు స్వస్తి పలికినట్లయింది. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత కనిపిస్తోంది. దోమలు, ఈగల బారి నుంచి గ్రామీణులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు, నిర్వహణ లోపాల కారణంగా అనేక పంచాయతీలు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి చేరాయి.
ఆదాయ వనరులు మందగించి ఉద్యోగులకు నెలవారీ వేతనాలను కూడా చెల్లించేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలకు చంద్రబాబు సర్కార్ సరికొత్త వెలుగుల్ని నింపింది. పంచాయతీలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఎల్ఈడీ లైట్లను అమర్చడం ద్వారా 50% విద్యుత్ను ఆదా చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసి పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వచ్చే డిసెంబర్ నాటికి అన్ని పంచాయతీల్లోనూ ఎల్ఈడీ లైట్లను అమర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికలను అమలు పరిచింది. 2014 వరకు 11,886 కోట్ల వేతనాలు, 4,985 కోట్ల మెటీరియల్ రూపంలో మొత్తం 16,871 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం ఇందులో కేవలం 3,630 కోట్లు మాత్రమే మెటీరియల్ రూపేణా వినియోగించగలిగింది. రాష్ట విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం 4 ఏళ్లలో 19,212 కోట్లను ఖర్చు చేసి అందులో మెటీరియల్ వాటాగా 7,620 కోట్ల రూపాయలను సమర్థవంతంగా వినియోగించుకుని దేశంలో తొలిస్థానాన్ని దక్కించుకుంది. రాష్టంలోని సగానికి పైగా గ్రామాలకు ఉపాధి హామీ పథకం పనుల ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. తాగు సాగునీటి వనరుల పెంపును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం 6,177 కోట్లను వెచ్చించి 42,000 ఊర చెరువులు, 28,000 చెక్డ్యాంలు, 6,00,000 పంట సంజీవని నిర్మాణాలను పూర్తి చేయించింది. ఫలితంగా రాష్ట్రం అంతా భూగర్భ జలాల పెరుగుదల రెట్టింపైంది. ఆరోగ్యకర వాతావరణంలో పిల్లలు బాలింతలకు పోషకాహారం అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం 4,590 అంగన్వాడీ కేంద్రాలను 125 కోట్ల రూపాయలతో నిర్మించింది. సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచి రసాయనరహిత పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు 1.20 లక్షల వర్మీ కంపోస్ట్ గుంతలను అభివృద్ది చేసింది. గడిచిన 4 ఏళ్లలో 162 కోట్లతో ప్రభుత్వం 1750 పంచాయతీ కార్యాలయ భవనాలను నిర్మించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 722 మేజర్ శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది పరిచారు. నూతన ఆవిష్కరణల్లో భాగంగా 1400 గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 13 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చాలా ఇళ్లను నిర్మించి పేదలకు అందించింది. సేద్యపు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ ఎస్టీ రైతు కుటుంబాలకు అండగా ఉండేలా ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం సంకల్ప బలమే కీలకంగా పనిచేస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్దితో పనిచేయటం వల్లే గ్రామాల్లో అభివృద్ది జరుగుతోంది. పల్లెసీమలను అభివృద్ది పరచాలన్న సర్కార్ సంకల్పం ప్రగతికి బాటలు వేసింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో జరిగే పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడం, అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి వారిని కార్యోన్ముఖుల్ని చేయటం ప్రభుత్వ పెద్దల పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది.